हाय फ्रेंड्स नमस्ते कामन पोस्ट ग्रेजुएट एंट्रेंस सी टेस्ट सीपीजीएटी 2020 शेड्यूल अने विदल अदे विधि उस्मानिया यूनिवर्सिटी अने मन को दी अनौंस जरिए सो फ्रेंड्स चूच्नते मन को ये रोजू ये सब्जेक्ट ये डेट रोजू अने टाइमिंग सह मन की जरिए फ्राइडे 6 तारीख 11 ने 2020 रोजे एमए पीएचडी एमएससी संबंधी सब्जेक्ट्स अदे विधा 1 PM నుండి 2:30 వరకు అయితే పిజిడి ఇన్ చైల్డ్ ఫిజియాలజీ ఎంఎస్సీ బయోటెక్నాలజీ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు సో ఈ యొక్క సబ్జెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా 4:30 PM టు 6 PM వరకు అయితే పిజిడి ఫిజియాలజికల్ కౌన్సిలింగ్ ఎంబీఏ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా సాటర్డే 7 తారీఖు 11 నెల 2020 రోజు అయితే ఎంఏ జెండర్ స్టడీస్ ఎంఎస్సీ జియోగ్రఫీ అదేవిధంగా మనకి 1 PM నుండి 2:30 PM వరకు అయితే ఎంఈడి అదేవిధంగా 4:30 PM నుండి 6 PM వరకు అయితే ఎంఏ ఇస్లామిక్ స్టడీస్ ఎంఏ ఎకనామిక్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు అదేవిధంగా మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ సంబంధించినటువంటి కోర్సు ఉన్నాయి. అదేవిధంగా సాటర్డే 8 తారీఖు 11 నెల 2020 రోజు ఎంఏ హిస్టరీ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉంది ఎంఎస్సీ అదేవిధంగా ఇతర ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉంది ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉంది ఎంఎస్సీ ఫిజిక్స్ ఉన్నది. టైమింగ్స్ కూడా ఒకసారి మీరు చూసుకోండి సబ్జెక్ట్ చెప్పేటప్పుడు. సో మనకు మూడు విధాల టైమ్స్ ఉన్నాయి 9:30 AM టు 11 AM కొన్ని సబ్జెక్ట్స్, 1 PM నుండి 2:30 PM వరకు మళ్ళీ కొన్ని సబ్జెక్ట్స్, 4:30 PM నుండి 6 PM వరకు మరి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా మండే 9/11/2020 రోజు అయితే ఎంఏ ఎకనామిక్స్ ఎంఎస్సీ బాటనీ మనకు మార్నింగ్ ఉంటుంది, ఎంఏ హిందీ ఎంఏ తెలుగు ఎంఏ ఉర్దూ అయితే మధ్యాహ్నం పూట అన్నమాట, ఎంఏ ఇంగ్లీష్ అయితే ఆఫ్టర్నూన్. అదేవిధంగా ట్యూస్డే 10/11/2020 రోజు అయితే ఎంకాము అదేవిధంగా మార్నింగ్, మధ్యాహ్నం అయితే ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ ఎంఎస్సీ జువాలజీ, ఆఫ్టర్నూన్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్. టైమింగ్స్ మీకు నేను వీడియోలో చెప్పడం జరిగింది, ఒకసారి టైమింగ్స్ ఈ సబ్జెక్ట్ ఎప్పుడు వస్తా అనేది మీద కూడా చెప్పడం జరిగింది, మీకు డౌట్ ఉంటే ఒకసారి చూడండి. అదేవిధంగా వెడ్నస్డే 11/11/2020 రోజు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఎంఎస్సీ జియాలజీ మార్నింగ్, అదేవిధంగా మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంటు మధ్యాహ్నం, ఎంఏ సైన్స్క్రిట్ అయితే ఆఫ్టర్నూన్. అదేవిధంగా థర్స్డే 12/11/2020 రోజు ఎంఎల్ఐసి బిఎల్ఐసి సబ్జెక్ట్స్, అదేవిధంగా మధ్యాహ్నం మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎంఎస్డబ్ల్యూ, అదేవిధంగా సాయంత్రం అయితే ఎంఏ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్. అదేవిధంగా ఫ్రైడే 13/13/2020 రోజు అయితే ఎంఎస్సీ బయోటెక్నాలజీ ఎంఏ ఫిజియాలజీ, అదేవిధంగా మధ్యాహ్నం ఎంఏ ఎంఎస్సీ న్యూట్రిషన్ డైటిటిక్స్, అదేవిధంగా సాయంత్రం ఎంఏ సోషాలజీ. సో మండే 16/16/2020 రోజు అయితే ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంఎల్ఎస్సి, అదేవిధంగా మధ్యాహ్నం ఎంఏ ఫిజియాలజీ, అదేవిధంగా ఆఫ్టర్నూన్ ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్. మీకు మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం అని ఎందుకు చెప్తానంటే మీకు ఆల్రెడీ టైమింగ్స్ అనేది నేను చెప్పడం జరిగింది మీద, అందుకే నేను ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. టైమింగ్స్ అయితే మధ్యాహ్నం ఎన్నిటి నుండి ఎన్నిటి వరకు అనేది చెప్పడం జరిగింది, మధ్యాహ్నం కూడా చెప్పడం జరిగింది, సాయంత్రం కూడా చెప్పడం జరిగింది, మనకు మీద కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ అయితే 9:30 AM టు 11 AM, మధ్యాహ్నం అయితే 1 PM టు 2:30 PM, సాయంత్రం 4:30 PM టు 6 PM. సో ఈ విషయాన్ని అయితే మీరందరూ గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా మనకు 16/11/2020 అయితే ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంఎల్ఐసి 1 ఇయర్, అదేవిధంగా మధ్యాహ్నం అయితే ఎంఏ ఫిలాసఫీ, అదేవిధంగా సాయంత్రం ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్. 17/11/2020 అయితే ఎంఏ సంబంధించినటువంటి మార్నింగ్ తో సంబంధిత సబ్జెక్ట్ ఉన్నది, అదేవిధంగా మధ్యాహ్నం ఎంపీఈడి పీజీడి ఇన్ సెరికల్చర్, ఆఫ్టర్నూన్ ఎంఎస్సీ ఫిజియాలజీ. సో దీనికి సంబంధించినటువంటి ప్రతి సబ్జెక్ట్ కూడా ఉన్నది. మిత్రులారా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఏ డేట్ రోజు అనేది మీరు చూసుకోండి. అదేవిధంగా మనకు టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది, ప్రతి సబ్జెక్టు కూడా మీరు క్లియర్గా చూసుకున్న తర్వాతనే హాజరగండి. సో ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి, మరి కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.